हाई फ्रेंड्स, वेलकम टू चंद्रस वर्ल्ड व्लॉग। इवाल मैं तैयार चेयबोयेदि गुलाब जामुन अंडी। सो दानि कोसम नेनु बैंबिनोदि गुलाब जामुन अनेदि तीसुकुंटुन्नानु। सो बैंबिनो गुलाब जामुन पैकेट तीसुकुंटुन्नानु अंडि, अदि ओक प्लेट लो वेसुकुंटुन्नानु। सो दीनि मनमु स्मूत् गा ओक डौ लागा तैयार चेसुकुन्नामु, चूसारु कदा। सो ई प्रासेस स्टार्ट अय्ये मुंदु नेनु पनि चेस्तुन्नानंडि, కొద్దిగా వాటర్ తీసుకుంటున్నాను। సో ముందుగా నేను కొద్దిగా వాటర్ తీసుకొని అందులో హాఫ్ కప్ షుగర్ వేసుకుంటానండి। ఎందుకంటే మెయిన్ వెల్ మనం గులాబ్ జామ్ ది డౌ తయారు చేసి ఫ్రై చేసే లోపల ఈ సిరప్ అనేది పాకం కరెక్ట్ గా అయిపోతుంది। అది నేను స్టవ్ లో పెడుతున్నాను ఇప్పుడు। సో నేను స్టవ్ లో పెట్టేసుకుంటున్నాను। సో రిమైనింగ్ ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు ప్రెజెంట్ ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందామండి। लाइट वाटर वेसकू मन मिक्स सारी वाटर वेयद एंकंटे अभी चाल साफ्ट अव्वास अवसर लेदन। नार्मल मन वेसको मिक्स चालू वाटर वेवाली, चूसर कदा। सो मैं मत मिक्स। सो चूसर कदमी मं डला तैयार चुस्कना। इंत घी वेसको मं साफ्ट मिक्स, చూసారు కదా, మంచి సాఫ్ట్ గా మిక్స్ చేస్తున్నాను నేను। సో చూసారు కదండి, ఒక డౌ లాగా తయారు చేసుకున్నాను। దీన్ని ఒక 5 మినిట్స్ అనేది మనం అలాగే పెట్టేద్దాము। సో మీన్ వైల్ మన షుగర్ సిరప్ అనేది బాయిల్ అవుతుందండి, దాన్ని నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టేశాను। సో చూసారు కదా 5 మినిట్స్ అయ్యిందండి। సో డౌ కూడా కొద్దిగా స్మూత్ గా తయారైపోయింది, చూసారు కదా। ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా మనం తయారు చేసుకుందామా। సో చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసే ముందు కొద్దిగా నెయ్యి తీసుకొని చేతిలో అప్లై చేసుకుందాం। మనము అప్లై చేసుకొని మనం చిన్న చిన్న బాల్ లాగా తయారు చేసుకుందామండి। సో చూసారు కదా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసు సో చూసారు కదండి చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుంటున్నాను అన్ని దాని। సో మీన్ వైల్ కొద్దిగా ఆయిల్ అనేది నేను వేడి మీన్ వైల్ నేను కొద్దిగా ఆయిల్ అనేది వేడి చేయడానికి పెట్టాను, ఇంకా వేడి అవ్వలేదు, మొత్తం కంప్లీట్ గా హీట్ అవ్వనివ్వండి। సో చూసారు కదండి ఆయిల్ అనేది వేడి అయ్యింది। సో మనం ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టాల్సిన అవసరం లేదు, లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2-3 ఒకటేసారి వేసుకొని మనము ఫ్రై చేయొచ్చన్నమాట। బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి। सो चूसर कदमी मं ब्रउन सो दी टर्नक नैन। सो चूसर कदा मं ब्रउन सो नींट आई को नैड वेको टेस्ट कोसम। सो आ नैदी स्मेल मंजे सो मं डी फ्राई चाहमें दी। सो दी नैन ఒక ప్లేట్ లో పెడుతున్నానండి కొద్దిగా చల్లగవడానికి। మిగతా వాటిని కూడా వేసుకుంటున్నాను నేను, చూసారు కదా। సో మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో మనము ఫ్రై చేసుకోవాలి। సో చూసారు కదండి మిగతా వాటిని కూడా సేమ్ అదే ప్రాసెస్ లో చేసుకొని తీసేస్తున్నాను నేను సర్వింగ్ ప్లేట్ లో। सो मिगता वाटिनी कूडा सेम अदे प्रासेस लो मनमु साइड लो प्लेट लो तीसुकुंटुन्नानु, चूसारु कदा। सो स्टव आफ चेस्तुन्नानंडि, इंका शुगर सिरप अनेदि अव्वलेदु। सो शुगर सिरप अयिन तर्वात मनं दीन्नि वाटिलो वेसुकोवच्चु अन्नमाट। सो चूसारु कदा, सो अन्नि दानि मनमु प्लेट लो पेट्टेसुकुंटामंडि। चूसारु कदंडि आ शुगर सिरप नि नेनु వేరు బౌల్లో వేసుకున్నాను। ఇప్పుడు మనం ఆల్్రెడీ ఫ్రై చేసిన గులాబ్ జామ్ అనేది ఇందులో వేసుకుందాము। సో సిరప్ అనేది వేడిగానే ఉందండి, ఆ వేడిగా ఉన్న సిరప్ లోనే నేను వేసుకుంటున్నాను అన్నమాట ఇది, చూసుకున్నారు కదా। సో చూసారు కదా గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయిందండి। సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో వేసుకుందాము। సో చూసారు కదండి ఇందులో నేను కొద్దిగా సాఫ్రాన్ కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట। సో చూసారు కదండి మన మంచిగా స్వీట్ గా గులాబ్ జామ్ చాలా మంచిగా తయారైపోయింది సాఫ్ట్ గా। సో అందరూ ఇంట్లో ట్రై చేసి చూడాలి, చాలా ఈజీ వీడియో అండి।
అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.